విశాఖపట్నం నియోజకవర్గం 40వ వార్డ్ ఏకేసీ కాలనీలో 165 బూత్ నెంబర్కి సంబంధించి ఓటర్ సర్వే కార్యక్రమంలో సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బిఎల్ఓ రాజాబాబు, వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకి బిఎల్ఏలు అధికారులతో ప్రతి డోర్ టచ్ చేసి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏమైనా బోగస్ ఓట్లు ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారని, ఈ యొక్క కార్యక్రమం ద్వారా గతంలో ప్రతిపక్షాల ద్వారా దొంగ ఓట్లు మార్పులు చేర్పులతో దొంగ ఓట్ల లాంటి ఓట్లకి చెరవగీతం పాడే రోజులు వచ్చాయని, ఇకపై అలాంటి పప్పులు ఉడికే పరిస్థితులు లేవని, ఏవైనా ఉంటే జెన్యున్గా ఉండే పరిస్థితులు ఈ రోజు వచ్చాయని, ఇకపై ఎవరు ఓటు లేకుండా ఉండకూడదని, దొంగ ఓట్లు ఉండే ప్రసక్తి ఉండకూడదని అధికారులకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ వరపల మహేష్ మరియు బిఎల్ఓలు సందీప్ గంగరాజు, బాబ్జీ రమేష్ తదితరులు పాల్గొని సర్వే నిర్వహించారు. అదే మళ్ళీ 9 ఓట్లు ఉన్నాయన్న కదా, మీ డోర్ నెంబర్ లో 9 ఓట్లు ఉన్నాయన్న చెప్తున్నాను. అదే అంటున్నారు, అదే అడుగుతున్నాను. మరి మనం మా కార్డ్ అయితే జెన్యున్ గా ఉంటాయి. ఒక డోర్ నెంబర్ కానీ అప్పుడు వెహికల్ చార్జ్ కానీ కంపెనీలు కానీ పోరే 30 సంవత్సరాల క్రితం ఉండి అలాగా ఆ డోర్ నెంబర్ పెట్టి ఒకటే డోర్ నెంబర్ మీద 10 ఇళ్ళు 15 ఇళ్ళు వాళ్ళకు ఉండి మాక్సిమం. ఇప్పుడు అలా కాకుండా గోపాలపట్నం ఏరియా కానీ ఒకే వార్డు లోని బోగస్ ఓట్లు 3 వేలు 4-5 వేలు ఓట్లు కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ